ముందుగా ఈ బూత్ కన్వెన్షన్ చక్కగా అర్థం చేసి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ఆర్జీ రెడ్డి ఇడుపులపాయ ఆర్టీజర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు చేసుకుంటా ఉన్నాను. మరి ఈనాటి అతి ముఖ్యమైన ఈ కార్యక్రమానికి వచ్చే ఏదిపైన ఉన్న పెద్దలు మన గౌరవ ఛాన్సలర్ గారు రాజారెడ్డి గారికి, అలాగే సహచర మంత్రివర్యుడు సోదరులు ఆదినారాయణ రెడ్డి గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ఇడుపులపాయ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గారికి, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్, అలాగే ప్రత్యేకించి ఎంతో ప్రతిష్టాకరమైన ఈ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం పొంది ఈరోజు పట్టాలు పొందుతున్న విద్యార్థులు, అలాగే ఇక్కడ చదువుతున్న సోదర విద్యార్థులు విద్యార్థినులకి, మీడియా మిత్రులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా 85 ఆంధ్ర యూనివర్సిటీలో కాన్వకేషన్లో పాల్గొన్నప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా ఆ రోజు ఆ పట్టాలు తీసుకునే ఒక అకేషన్కి ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో, ఎంత ఎమోషనల్గా ఆ రోజు మేము ఫీల్ అయ్యామో ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తొస్తా ఉన్నాయి. కాన్వకేషన్ అంటే జీవితంలో స్టూడెంట్కి అదొక మర్చిపోలేని రోజు, ఎందుకంటే అప్పటిదాకా తను పడిన కష్టానికి ఒక ఫలితం పొందుతున్న రోజు. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, కాన్వకేషన్ పట్టా తీసుకుంటున్నామంటే మన చదువులు ఎంతటి అయిపోయాయని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఇంకా మనం పెద్ద ఛాలెంజెస్తో ఉన్న ఒక లాంగ్ జర్నీలో కొత్తగా మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఈ కాన్వకేషన్ సందర్భంగా మరి ఏదైతే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్నమైన ఆలోచనలతోటి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశం కల్పించాలి, ఈ టెక్నాలజీని కూడా వాళ్ళకి అనుసంధానం చేయాలి, వాళ్ళని మంచి సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో పెద్దలు రాజారెడ్డి గారి ఆలోచనలో నుంచి 2008లో ఈ ఆర్జీఓకేటీ రావటం, మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 3 చోట్ల ఈ ఆర్జీఓకేటీ క్యాంపస్లు పెట్టడం జరిగింది. మనకి నూజివీడు, ఇడుపులపాయ, అలాగే పాసర, ఈ 3 చోట్ల పెడితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి 2 క్యాంపస్లు మిగిలాయి, నూజివీడు, ఇడుపులపాయ. అయితే దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత, ప్రత్యేకించి పిల్లలు దీని పట్ల చూపిస్తున్న ఇంట్రెస్ట్, అలాగే పేరెంట్స్కి ఈ ఇన్స్టిట్యూట్ పట్ల ఏర్పడ్డ నమ్మకం చూసిన తర్వాత, దీనికి పెరిగిన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వెంటనే మరో 2 క్యాంపస్లు మనకి 3 ఉన్నప్పుడు ఏదో ఉమ్మడి రాష్ట్రంలో 3 ఉన్నాయి, మనకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఈరోజు 4 మనకి AAA క్యాంపస్లు వచ్చాయి. కొత్తగా 2, ఒకటి శ్రీకాకుళం, మరొకటి ఒంగోలులో కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఈరోజు 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రంలో 4 మనకి AAA క్యాంపస్లు పెట్టుకున్న ఘనత మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 1000 మంది లెక్కన 6 ఇయర్స్కి 6000 స్టూడెంట్స్ మొత్తం ఈ క్యాంపస్లో ఉంటా ఉన్నారు. ఇందాక పెద్దలు రాజారెడ్డి గారు చెప్పారు, మొత్తం 6000 మంది పిల్లల్లో మొత్తం ఇక్కడే రెసిడెన్షియల్ ఉంటూ దట్టు 65% గర్ల్స్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఇది బహుశా నాకు తెలిసి కంట్రీలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కూడా లేని ఒక అరుదైన అవకాశం AAA ఉంది. మెజారిటీ 65% బాలికలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడ మిగతా ఇన్స్టిట్యూట్ల కంటే కూడా భిన్నంగా, ఎవరైతే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ 10th క్లాస్ సర్టిఫికేట్లో హయ్యెస్ట్ మార్క్స్ సాధించారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇందులో అడ్మిషన్లు వస్తూ ఉన్నాయి. మొన్న అడ్మిషన్లు ఏదైతే లేటెస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అనాలిసిస్ చేస్తే ఓసీ, బీసీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ ఆల్ కేటగిరీస్లో లోయెస్ట్ పర్సంటేజ్ అడ్మిషన్ వచ్చిన వాళ్ళు కూడా
10.10 జీపీ వచ్చిన వాళ్ళే అడ్మిషన్లు వచ్చాయి. అంటే అంత బెస్ట్ స్టూడెంట్స్ ఈ ఆర్జీ గేట్లో జాయిన్ అవుతా ఉన్నారు. మిగతా ఎక్కడ ఏం సీట్కి వెళ్ళినా కూడా మనకి రిజర్వేషన్ల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల వేరియస్ రీజన్స్లో రకరకాల కారణాలతోటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్లో వేరియస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఆర్జీ గేట్లో చూస్తే లోయెస్ట్ లాస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా 10 GPA వచ్చిన వాళ్ళు. అంటే ఎంత మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఈ జాతి ఆస్తి కింద ఈరోజు ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే మీ మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కూడా ప్రభుత్వం పెట్టుకుంటా ఉంది. మరి మీకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకి 17,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. మరి అంత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ పైన ఎక్కడా కూడా లోటు కనిపించకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ అమౌంట్ ఎడ్యుకేషన్ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. బడ్జెట్లో 15% ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడతా ఉందంటే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెంట్ మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. 25,003 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడతా ఉంది. మీకు అనుమానం రావచ్చు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఎందుకంటే పెద్ద మొత్తం ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడుతున్నారని చెప్పారు. దానికి ప్రధాన కారణం మన ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ పట్ల ఉన్న ఒక ప్యాషన్. ఈ రాష్ట్రాన్ని ఒక 4 స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి, పిల్లలకి మోరల్స్ వాల్యూస్తో కూడిన ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళని ఓవరాల్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతా ఉంది. మరి ఇప్పుడే పెద్దలు రాజిరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ IIIT క్యాంపస్లు ఉన్నాయో గత కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పర్మనెంట్ ఫ్యాకల్టీ మనకు ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. దాన్ని మన క్యాబినెట్లో మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి అంగీకరించి ఇమీడియట్గా ఒక 33% ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ ఫ్యాకల్టీ అపాయింట్ చేయండి అని చెప్పి ఆమోదం తెలియజేశారు. ఇప్పుడే ఛాన్సలర్ గారికి వైస్ ఛాన్సలర్ కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి మనకి పర్మనెంట్ ఫ్యాకల్టీకి కూడా రిక్రూట్మెంట్ చేసుకోబోతా ఉన్నాం. అప్పుడు మరింత మంచి ఫలితాలు ఇంకా ఈ ఆర్జేకేటీలు సాధించే అవకాశం ఉంది. అంతేకాదు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. జ్ఞానభేరి అనే పేరుతోటి 13 జిల్లాల్లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ల్లో ముఖ్యమంత్రి గారు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టారు. అది రేపు 2 గంటలకి వెంకటేశ్వర యూనివర్సిటీలో స్టార్ట్ అవుతూ ఉంది. ఆ తర్వాత మనకి కడప జిల్లా కూడా యోగ్యమైన యూనివర్సిటీ అలాగే IIIT వీటిలందరినీ కూడా పిల్లలతోటి ఇంటరాక్షన్ ప్రోగ్రాం చేయబోతూ ఉన్నారు. ఆ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన ఇనిషియేషన్స్ తీసుకుంటా ఉందో ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తూ ఉందో ప్రత్యేకించి స్టూడెంట్స్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన ఒక కొత్త కార్యక్రమానికి ఈ జ్ఞానభేరి ద్వారా శ్రీకారం చుడతా ఉన్నాం. స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఎడ్యుకేషను గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, లేదు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, రేపు ఎడ్యుకేషన్ అయిపోయాక వాళ్ళకి ఎలాంటి జాబ్స్ రావాలి, లేదు ఏదైనా ఒక ఎంటర్ప్రెనర్స్ కావాలంటే వాళ్ళకి ఎటువంటి హ్యాండ్ హోల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా నేరుగా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ చేసే ఒక వినూత్న ప్రోగ్రాం జ్ఞానభేరి. అది రేపు విద్యార్థులకు ఒక మంచి పురతర అవకాశం. అందులో కూడా ఎవరైతే ఒక ప్రతిభా వార్డీస్ లేదు ఒక గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళు అలాగే వివిధ రకాలైన మెరిట్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ మీటింగ్లో ఇంటరాక్షన్లో పిలుస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మనం శ్రీకారం చుట్టుపోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు ఇక్కడ పట్టాలు తీసుకున్నారో అలాగే ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్లు పొంది చదువుకోబోతా ఉన్నారో మీ అందరికి కూడా యాజ్ ఏ HRD మినిస్టర్గా ఒకటే మీకు మెసేజ్ చెప్పదలుచుకున్నాను. ఈ ఏజ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఏజ్. ఈ ఏజ్లోనే మీరు తీసుకునే డిసిషన్స్, మీరు ఎంచుకునే లక్ష్యాలు, టార్గెట్లు, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. అందుకే మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ స్ట్రైవ్ టు అచీవ్ అని. ఏదైతే మీరు ఒక డ్రీమ్ పెట్టుకుంటారో, ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుంటారో, ఏదైతే మీరు ఒక గోల్ లక్ష్యం పెట్టుకుంటారో అది ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. ఎయిమింగ్ లో ఈజ్ ఎ సిన్ అన్నారు. ఎప్పుడైతే టార్గెట్ ఉన్నతంగా ఉంటుందో ఆ టార్గెట్ సాధించాలంటే దానికి షార్ట్ కట్స్ లేవు.
దానికి ఉన్న ఆల్టర్నేటివ్ అంతా కూడా హార్డ్ వర్క్ మాత్రమే. ఒక క్రమశిక్షణ తోటి, ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే పేరెంట్స్ టీచర్స్ యొక్క ప్రోత్సాహం తీసుకుంటారో, డెఫినెట్గా మీరు ఎంచుకున్న లక్ష్యం మీరు రీచ్ అవుతారు. అందుకే మహాత్మా గాంధీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కృషిని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని. ఎప్పుడు మీరు కృషి చేస్తారో, ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ ముంగిట్లో వాలుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ సక్సెస్ రీచ్ కావాలి, మీరు ఎంచుకున్న టార్గెట్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక పైన చూస్తూ ఉన్నారు. పెద్దలు రాజిరెడ్డి గారి దగ్గర నుంచి, ఆదినారాయణ రెడ్డి దగ్గర నుంచి, వీసీ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ గారి దాకా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డయాస్ పై నుండి మీకు ఒక మెసేజ్ ఇచ్చే దీనికి వచ్చారంటే వాళ్ళు జస్ట్ లైక్ దట్ రాలా. వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళు ఎంచుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. అందుకే ఈరోజు డయాస్ పై నుంచి మీకు ఒక మెసేజ్ ఇచ్చే స్థాయికి వచ్చారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మళ్ళీ మీరు ఇలాంటి డయాస్ పై నుంచి మెసేజ్ ఇవ్వాలి. మీరు ఒక మంత్రిగా వస్తారా, ఒక ఛాన్సలర్గా వస్తారా, లేకపోతే ఒక డైరెక్టర్గా వస్తారా, లేదు ఒక వైస్ ఛాన్సలర్గా వస్తారో, చాయిస్ ఇస్ యువర్స్. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. లేదు మీరు మంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, లేదు ఒక మంచి ఆల్ ఇండియా ఆఫీసర్గా, లేదు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా, మీ ఎంచుకున్న ఫీల్డ్లో మీరు ఎక్సెల్ కావాలి. ఆ లక్ష్యం చేరిన తర్వాత మళ్ళీ మీరు ఇలాంటి వేదిక పై నుంచి మెసేజ్ ఇస్తే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఇన్స్పిరేషన్ పొందుతున్నారో అలాగే ఎంతోమంది స్టూడెంట్స్ మళ్ళీ మీరిచ్చే మెసేజ్ ద్వారా ఇన్స్పిరేషన్ పొందాలి. అటువంటి స్టేజ్కి మీరు అందరూ కూడా చేరుకోవాలని, మరి మిమ్మల్ని కన్న మీ పేరెంట్స్ కూడా మీ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. మరి మీ పేరెంట్స్ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా, మీరు పుట్టిన గ్రామం, మీరు చదువుకున్న స్కూలు, లేకపోతే పెరిగిన రాష్ట్రం, దేశం, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి గర్వించాలి. ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అబ్బాయి మా ఊరు అబ్బాయి, లేకపోతే ఈ స్టూడెంట్ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అని మీ గురించి గర్వంగా చెప్పుకునే స్థాయికి మీరందరూ కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చిన్నారి మలాల ఎక్కువ మంది బాలికలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొంది, మరి అత్యుత్తమ సభ యుఎన్లో మాట్లాడుతూ ఆ పాప చెప్పిన మాటలు ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుంది. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చెప్తూ ఆ మలాల యుఎన్లో మాట్లాడిన మాట, ద టీచర్, ది స్టూడెంట్, ది బుక్, ది పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పారు. అంటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం ఈ నాలుగే నాలుగురికి ఉంది, ఒక టీచర్కి, ఒక స్టూడెంట్కి, ఒక పుస్తకానికి, ఒక పెద్దకని. అటువంటి ఒక పవర్ఫుల్ వెపన్ ఎడ్యుకేషన్. మామూలుగా ఒక ప్రిస్టేజియస్ యూనివర్సిటీ బయట ఒక బోర్డు పెట్టుంది, ఏ దేశమైనా ఒక కంట్రీ పతనం కావాలి, ఒక వ్యవస్థ పతనం కావాలి అంటే గద్దలో లాగా ఈరోజు మనకి అణు యుద్ధాలు, లేకపోతే భూకంపాలు, లేకపోతే సునామీలు, వరదలు అవసరం లేదు. ఎక్కడైతే విద్యా వ్యవస్థ పతనం అవుతుందో ఆటోమేటిక్గా ఆ దేశం కానీ ఆ వ్యవస్థ కానీ పతనమైపోతుందని చెప్పని ఆ యూనివర్సిటీ బయట బోర్డు పెట్టారు. అంటే అది ఎంత అప్రాపరేట్ అంటే, ఈరోజు నవ సమాజంలో ఒక వ్యవస్థ కానీ ఒక దేశం కానీ ముందడుగు వేయాలంటే ఎడ్యుకేషన్ పరంగా బాగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందుకే నేను ఛాన్సలర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక వినూత్నమైన ఆలోచనలతోటి, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఈ IIITలు స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే దీనికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఫలితాలు సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే లెర్నింగ్ బై డూయింగ్, ఒక కొత్త కాన్సెప్ట్ టెక్నాలజీ ప్రతి స్టూడెంట్ కూడా ఒక ట్యాబ్ ఇస్తూ ఉన్నాం. మరి వాళ్ళు క్లాస్ రూమే కాదు, వాళ్ళు ఉండే హాస్టల్లో కానీ రూమ్లో కూడా వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళు స్టడీస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలాంటి ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే నేను ఛాన్సలర్ గారిని, అలాగే డైరెక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నెక్స్ట్ మనకి ప్లేస్మెంట్స్ పెట్టి కూడా దృష్టి పెట్టండి. మనకి ప్రిస్టేజియస్ కంపెనీస్ కూడా ఇన్వైట్ చేయండి. ఆ తర్వాత ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా పెట్టి ఇక్కడ ఆర్జే గేట్లో వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళు ఎవరైతే జాబ్స్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఆ ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా కూడా మనం ఎక్కువ ఫోకస్ పెడితే డెఫినెట్గా మరింత ఇంకా పేరు వస్తుందని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, చివరిగా నేను ఒకే ఒక మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవాలనుకుంటారా అన్న, మనం చూస్తూ ఉంటాం అందరం కూడా ఆకాశంలో నుంచి వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడేటప్పుడు ఆ వర్షపు చుక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరైపోద్ది. అదే వర్షపు చుక్క ఒక పంట కాలువలో పడిందంటే ఒక మొక్కకి ప్రాణాధారం అవుతుంది. అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే ఊరికి ఆవిరైపోతుంది. అదే వాన చుక్క
ఒక తామరాకి మీద పడిందంటే ఒక ముత్యంలాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే నిజమైన ముత్యంలాగా తయారవుతుంది. పడే వాన చుక్క ఒకటే, అది పడ్డ స్థానం బట్టి ఫలితాలు మారిపోతూ ఉంటాయి. మీరందరూ కూడా ఇక్కడ వాన చుక్క లాంటి వాళ్ళు. మీరు ఆర్జీఓ గేటర్ ఒక ఆలు చెప్పులో పడ్డారు. మీరందరూ కూడా మంచి ముత్యాలు అవుతారు, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారు. ఈ రాష్ట్రం, దేశం, జాతి యావత్తు గర్వించే ఒక ఉన్నతమైన లక్ష్యాలు మీరు చేరుకుంటారని చెప్పని, అలా చేరుకోవాలని కూడా మీ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.